మోకల్ మీద కొట్టురా, అదేం తప్పు చేసి ఉండదు. మూతి మూతి మీద కొట్టురా, మళ్ళీ నోరు లేకూడదు. అందుకేమన్నానరా, లేకపోతే నేరుగా నా కాడికి వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు. పాతిక సాల్దంట, టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గంత డీల్ పెట్టుకుంటావురా నువ్వు. ఎంపీ గారు ఫోన్. ఎంపీ గారు పుష్ప, ఇదా కూర్చో. చెప్పండి ఎంపీ గారు. ఏసేనా అనాగేష్ గారు ఎత్తుకు పోయినా ఉంటున్నా, వాళ్ళన్న నా గారికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు. ఈ దూరం గిడిసాయప్పా, మరి మాట్లాడతా నీతో. అర్రనిప్పుడు చంపేసిన ఎంపీ గారు, మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా. అట్టా అని పీక్కోసే కత్తి కడుగుతాన్నా, ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే. పొద్దున్న మీ పియ్య కూడా ఫోన్ చేసిన, ఆయన ఏం చెప్పలేదే. యో ఎంపీ గారు, ఇట్టాంటిదే నా ఉంటే ముందే చెప్పుండే. మనిషి పేడం కదా, తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయా. అంతే స్వామి ఉండేదా, అదిరా కథ. ఒరే నాగేశ, అవతల నేను పెద్దానికి మాట ఇచ్చేసిన, నేను నిడిసేస్తే నా మాట పోతుండ్లా. బామ్మద్దే కోసేరండి. నేలంతా కర్రు కలిసి చేసి పడేస్తాండారు. ఏ వెంకటేశం, శుద్ధంగా తుడిచిపెట్టండి మొత్తం. ఏంది పుష్ప, ఇట్టా వచ్చుండవు, కొండరెడ్డి ఉండాడు. బాగుండాడన్నా? అన్నా కలర్ గలిపినా. ఏంది ఇది, బ్లాకేనా? బ్లాక్నా? పోయిన తూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవురా, అందరి ముందు రోత రోత అయిపోయి ఉండదు. అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా, ఈసారి బ్లాక్నా? నిజం? నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏది అనికే చూపి. ఏయిరా చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడు, గిలగిల కొట్టుకునే. లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే వీడికి. మీకేమే, నా కాడికి సరుకు చేర్చనికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు. కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా? ఎంత కష్టం అప్పదే. అవునన్నా, చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదే. ఆ ఎస్ఐ మణికండన్ గడున్లా 100,000 రూపాయలు అడిగినాడు. అరణయాలు సరే అట్టయితే ఏమయ్యా, సరుకు చెన్నై సేఫ్గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే. సరుకు చెన్నై చేర్చేసినావా? నీకేం పనిరా చేర్చనీకే. నువ్వు చెప్ప 5 లక్షలు ఏం మాత్రం సరిపోట్లే. టన్ను కోట అయితే చెప్పనా, నీకే అమ్ముతాను నేను. కోట ఏందన్నా? ఈయనంటే ఊడి ఓడికి నమ్ముతానన్నాడు చెన్నై మురుగన్కే. అయితే ఓడికి అమ్మేస్తానన్నా, మళ్ళీ కొత్త దేనికే. ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు, 50 అడిగిన దానికి 3 గొంతు కోసినావు. నువ్వు కోట అడుగుతా ఉండవు, కనబడ్డానులే ఏం జరుగుద్దో. తెలుస్తాను తప్ప, నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చినా. కొను చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే, అందుకే కోట అడిగినా. కరెక్టే కదనా? నో టన్ను కోట అయితే చెప్పనా, లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా. మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి. సరేనా, వస్తానన్నా. ఊరూరే ఊరు దిప్పాసుగల్ల. నో ఇది బ్లాకే అన్నా, నీకేం దిగులొద్దా, రంగు వేసుకో. ఏంది బాబా, నట్ట ఇటు చేసి ఉండవా? నువ్వేమరా, ఆడిపోయిన 1 గంటకు వచ్చి అడుగుతా ఉండవు. ఒకటి సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. నేను ఏమన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి. అనవసరంగా వదిలేసాం బావా, వేసేసి ఉండాల్సింది. ఏంది సింగరెడ్డి? అవునా, ఫోన్ చేసుకున్నారా?
నో మురుగన్ అన్న వనకన్న నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోట్లే డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా సరియా దొబ్బా సరుకు చెన్నై సేరిపోయి ఉండా సామే సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో 83 84 నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలా నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ పుష్పరాజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.